ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నది, మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం అన్నది వేరే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి అడుగు కూడా అదే దారిలోనే కనిపిస్తుంది. కావాలి మేకలు కావాలని ఎవరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళు స్థానిక జాతుల్లో నచ్చిన జీవాన్ని నచ్చిన ప్రాంతం నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు వాళ్ళందరికీ కూడా కల్పించాం. మా వృత్తి గొర్రెల పెంపకము. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 రూపాయలు మార్జిన్ మనీ కింద జమ చేసి 56,250 రూపాయలు బ్యాంకు రుణము పొందినాను. నేను జోడోపి జాతికి చెందిన 5 నెలల వయస్సు గల 14 ఆడ గొర్రెలను మరియు ఒక విత్తన పొట్టేలును పక్క మండలం నుంచి కొనుగోలు చేసుకోవడం జరిగినది. పశువులకు సంబంధించిన అంశాలలో కూడా రైతులకు అక్క చెల్లెమ్మలకు చేయి బట్టి నడిపించే కార్యక్రమం దగ్గరుండి రైతు భరోసా కేంద్రాలు కూడా చేస్తాయి. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రథమ చికిత్స, దానా, యదసూదులు, టీకాలు, నట్టల నివారణ మందులు మరియు విస్తరణ కేంద్రాలు మాకు అందుబాటులో ఉన్నాయి. దీనికి మేము ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాము. ఈ క్రాంతి పథకం ద్వారా పశు సంపద జీవాలు అంటే గొర్రెలు మేకలు మాకు అభివృద్ధి చెంది ఇప్పటికే మాకు ఎన్సిడిసి ద్వారా ఒక 1-2% పెరిగింది, 5% దాకా పెరిగింది. వీటి ద్వారా ఇంకొక 10% పెరుగుతుంది. రైతు రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఇల్లాలు బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడడం కోసమే మన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ.